हाई फ्रेंड्स वेलकम टू कॉम्ली किचन एंड व्लॉग्स नैन कॉम्ली मन रेसीपी गुमड़काय मसाला कर्री मुझे गुमड़कायी इला मुक्ल कटेपेवाली सैजे बड़कता है नाग उपाय तरीपेको अलगे पचिमिर्ची करीवेपाक अल्लम वेल्लुल्ली पेस्ट इवी रेडी चेसुकोवाली मन स्टव वेलिगिंचुकोनी कड़ाई पेट्टुकोवाली कड़ाई हीट अय्याक 1.5 टेबल स्पून आयिल वेसुकोवाली आयिल पड़तुंदंडी मात्रं मसाला कर्री कदा आयिल हीट अय्याक 1 टी स्पून पच्चिशनगपप्पु वेसुकोवाली अलाने 1 टी स्पून मिनपप्पु वेसुकोवाली శనగపప్పు మినపప్పు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు చిటపడమన్నాక కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చిని కట్ చేసినవి వేసుకోవాలి అలానే రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయల నిలువుగా తరిగితేనే బాగుంటాయండి గుమ్మడికాయ కర్రీకి ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 టీ స్పూన్ వేయాలి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ఫ్రై అయ్యిందండి ఆయిల్ బయటికి వస్తుంది కదా ఈ టైం లో మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి అన్నంలోకి చాలా బాగుంటుంది విడిగా ముక్కల కింద కూడా తినేయొచ్చు అంత బాగుంటుంది ఇది మనం వాటర్ అయితే పోయమండి ఆవిరి మీదే ఉడుకుతుంది మంటను సిమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ముక్కలన్నీ ఈ విధంగా ఉడకాలంటే ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో 2 నిమిషాల గ్యాప్ తో మనం మూత తీసుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి మన మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా అండి ఈ మసాలా వేస్తే కర్రీ చాలా బాగుంటుంది ఎండుమిర్చి ధనియాలు మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి పౌడర్ చేసి పెట్టుకోవాలి మన మసాలా రెడీ అండి మూత తీసుకొని ఒకసారి కలుపుకొని మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాని వేయాలి ఈ మసాలా వేసిన దగ్గర నుంచి ఇల్లంతా గుమగుమలు వస్తూ ఉంటాయండి చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది దాల్చిన చెక్క ఒక 2 అంగుళాల ముక్క తీసుకున్నాను గుమ్మడికాయ కర్రీకి దాల్చిన చెక్క వేసుకోవాలి కాస్త ఎక్కువ వేసుకుంటే కూర చాలా బాగుంటుంది గుమ్మడికాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా మసాలా పౌడర్ వేసి చేయండి ఇష్టంగా తింటారు మా పిల్లలు మామూలుగా గుమ్మడికాయ అంటే తినరు కానీ ఇలా మసాలా ఆ గ్రేవీ తో పెట్టినా కూడా కొంచెం ముక్క మిక్స్ చేసి పెడితే చక్కగా తినేస్తారు ఇంతేనండి సిమ్ లో ఇలా ఉడికించుకోవాలి నేను స్టార్టింగ్ లో ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు 1 టీ స్పూన్ వేసాను ఇంకొక టీ స్పూన్ ఇప్పుడు వేసాను ఉప్పు కారాలు అనేవి మనకు రుచికి తగ్గట్లుగా వేసుకోవాలి బెల్లం అండి 1 టేబుల్ స్పూన్ వేసాను గుమ్మడికాయ కర్రీకి బెల్లం వేసుకోవాలి కంపల్సరీ వేసుకుంటేనే దాని రుచి బాగుంటుంది ఇప్పుడు మొత్తం బెల్లం కరిగి
మొత్తం ముక్కలకు పడుతుంది. బెల్లం వేసేసరికి కూర టెక్స్చర్ మొత్తం మారిపోతుందండి, కలర్ కూడా చాలా బాగా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగా పెరుగుతుంది అన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది, కర్రీ లూజ్ వచ్చి గ్రేవీలా వస్తుంది. గుజ్జు గుజ్జుగా బెల్లం వేసేసరికి బాగుంటుంది. చూసారు కదా ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఇలా కొత్తిమీర తరుగు వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. నేనైతే విడిగా ముక్కలు కూడా తినేస్తానండి, నాకు గుమ్మడికాయ కూర చాలా ఇష్టం. నేను 2009 నుండి నేను ఈ కర్రీ ఇలానే చేస్తానండి. మా పిన్నిగారు చేస్తుంటే చూశాను, టేస్ట్ బాగా నచ్చింది. అప్పటి నుంచి ఈ విధంగానే నేను గుమ్మడికాయ కూర వండుతాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వలన నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.